కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేయగానే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాలే సార్. భూమి కోల్పోయిన భూ నిర్వాసితుల నుండి ముఖ్యమంత్రులను సైతం లెక్క చేయకుండా కోట్ల రూపాయల వ్యాపారం చేసే పెద్ద పెద్ద కాంట్రాక్టుల వరకు కోఆర్డినేట్ చేస్తే అయింది సార్. వేలాది మంది ఇంజనీర్లతో పారపట్టి సిమెంట్ కలిపిన పారా కాని వరకు ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపుతూనే అవకతవకలు అశ్రద్ధలకు తావు లేకుండా రివ్యూలు ఆకస్మిక తనిఖీలంటూ పర్యవేక్షణలు చేస్తే అయ్యింది సార్. రోజుకు 18 గంటలు మండు టెండలో చెమటలు కక్కినా చలిపెట్టి వానలో ప్యాంటు పైకంటూనే చల్లని నీళ్ళలో అరికాల నుండి చలి మెదడుకు తాగుతున్నా ఇంట్లో పండగ ఉన్నా పబ్బం ఉన్నా అవసరం ఉన్న చోట అక్కడే రాత్రికి నిద్రపోయి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధ ప్రాతిపదికన జరిపిన హరీశుడి భగీరథ ప్రయత్నమే ఈ కాళేశ్వరం సార్.